రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారులను నియమించే ముందు వాళ్ల పూర్వపరాలు తెలుసుకోవాలని తెలిపారు. తొందరపాటు నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అనవసరంగా మాపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. దీనిపై సీఈసీ గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల ఫలితాలపై తమకు ఎలాంటి అభద్రతాభావం లేదని బొత్స స్పష్టం చేశారు. ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికారి యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే ఉన్నామనుకున్న సాంప్రదాయము ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మొత్తాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నారు. మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పని మనం చేస్తాం. ఇలాంటి సంఘటన ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం. నిన్న ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధి ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదులు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించాలి. ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటన జరిగాయి. జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్ కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పాము. ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సున్నితమైన సమయాల్లో అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్ వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే